వెల్కమ్ టు హాయ్ అవర్ ఛానల్ ద కల్ప్ సాయి. ఈరోజు ద ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. మేము ఇచ్చే ఏ మూవీ రివ్యూ అయినా మా పర్సనల్ ఒపీనియన్, మేము ఏ మూవీని తక్కువ చేసి అయినా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే రివ్యూస్ ఇవ్వము. మేము ఎలా ఉన్నా ప్రతి మూవీ థియేటర్ లో చూస్తాము. సో మీరు కూడా వాళ్ళ పడిన కష్టానికి థియేటర్ కి వెళ్ళి చూడమని మేమైతే పర్సనల్ గా ప్రతి మూవీకి చెప్తాము. అంటే అన్ని మూవీ అందరికీ నచ్చాలని ఉండదు కదా, మాకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చినవి మాకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఏ మూవీ అయినా వెళ్ళి చూసి, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి కమెంట్ చేసి షేర్ చేయడం బెస్ట్. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదామా? yes. సో ఎలా అనిపించింది నీకు మూవీ, నచ్చిందా? నచ్చితే ఎలా ఉండదు, వేరేలా ఉండదు. అంటే నచ్చడం అంటే ఓకే, ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది, చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంది, బాధ్యతలు అన్ని చూపించారు. కానీ మూవీ ఎక్కడో ఒక 5 మినిట్స్ అయ్యాక కూడా ఇంకా స్లోగా అనిపించింది అనమాట నాకైతే. ఫస్ట్ ఫైట్ ఉంది, అది కూడా ఫైట్ కూడా ఏదో స్లో మోషన్ లో వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక కంటిన్యూగా మూవీ చూస్తున్నట్టు లేదు, కమర్షియల్ ఎలిమెంట్ తెచ్చిపెట్టి కదా ఫైట్ అంతా ఎందుకనే అర్థం కాలేదు నాకు. ఒక ఫైట్ ఎపిసోడ్ వస్తుంది, చాలా ఒక ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ని తెచ్చిపెట్టి దాన్నే ఇంకా హైప్ హైప్ బిల్డప్ ఇదే ఉండింది ఫస్ట్ హాఫ్ ఫుల్గా నాకైతే. కొంచెం హైప్ చేశారు అంటే కరెక్టే, ఫ్యామిలీ మ్యాన్స్ అన్ని చేస్తారు కానీ అంత కమర్షియల్ గా ఉండరేమో అని నా ఫీలింగ్. ఫ్యామిలీ మ్యాన్ అయితే కమర్షియల్ గా ఉండడం ఓకే, కానీ ఏమనిపించింది అంటే చాలా హైప్ చేస్తున్నారు, స్లోగా వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకే, అక్కడక్కడ కామెడీ ఉంది, అన్ని ఉన్నాయి, పర్వాలేదు, నచ్చింది. సో సెకండ్ హాఫ్ కి వెళ్తే మనం అది బాగుంటే ఇంకా ఫుల్ హ్యాపీ హిట్ 100 crore అనుకున్నాం. సెకండ్ హాఫ్లో ఇంకా వేరేలా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అక్కడక్కడ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఫ్యామిలీ కోసం తిని చేస్తున్నదని అక్కడక్కడ చూపించారు కానీ సీన్స్ వచ్చాయి. కానీ మనం స్టోరీగా చూస్తే ఆ స్క్రీన్ ప్లేగా ఫుల్గా చూస్తూ వెళ్తే ఫుల్ అండ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఎలిమెంట్సే పెట్టి సీన్స్ రాసుకొని అలాగే ఉంది సినిమా. అండ్ వెరీ 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 కామన్గా అనిపించింది, చాలా సినిమాల్లో చూసిన ప్యాటర్న్ ఆ స్టైలే అనిపించింది నాకు సినిమాలో. మెయిన్ ఏంటంటే క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఏ క్యారెక్టర్ కి అంత వాల్యూ లేదు అనిపించింది. ఇప్పుడు వదినల కింద ఇద్దరు తీసుకున్నారు, ఒక ఒక్క క్యారెక్టర్ కి అయితే మాటలు కూడా లేవు అనిపించింది. ఇంకా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ వాళ్ళని యూజ్ చేసుకోలేదు, ఓన్లీ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అండ్ వాళ్ళ బామ్మగా చేసిన తనదే కొద్దో గొప్ప ఉంది. అంతెందుకు జగపతి బాబు ఉన్నారు కానీ అతనిది కూడా చాలా లిమిటెడ్. సో మాకు అది అంత యూటిలైజేషన్ అంత అనిపించలేదు. సో ఫైనల్ గా నాకేమనిపించింది అంటే ద ఫ్యామిలీ స్టార్ అని పెట్టినందుకు కొంచెం రియాలిటీకి దగ్గరలోని కమర్షియల్ ఐటమ్స్ కి కొంచెం దూరంగా పెట్టేసి కొంచెం ఇంకొంచెం లవ్ కామెడీ కామెడీ ఉంది, వెన్నెల కిషోర్ యూజ్ చేసుకున్నంతసేపు బాగుంది ఆ పార్ట్, కానీ ఏదో ఒక మంచి ఫీల్ మిస్ అయింది అనిపించింది నాకైతే. టైటిల్ కి తగినట్టు స్టోరీ అయితే అనిపించలేదు అసలు. అండ్ ఇంకొక థింగ్ ఒక్కటి చెప్పేస్తాను నేను, నాకు ఆ సినిమా అంతా ఒక 1.25 స్పీడ్ లో పెట్టుంటే బాగుంది. ఇంక్లూడింగ్ ఫైట్స్ స్లో మోషన్ లో ఎలాంటి చూస్తామో నేను చూడలేదు. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉందని చెప్తున్నామా, అయినా కూడా చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే సీరియల్ లా ఉంది, స్లోగా నడుస్తుంది, ఇలాగే ఉంది. దీనికి తగినట్టు ఫైట్స్ నువ్వు చెప్పినట్టు ఒక్క బిల్డప్ ఫైట్, దానికి ఒక స్లో మోషన్. సో ఓవరాల్గా నాకు మూవీ అయితే ఒక యావరేజ్ బిట్స్ అండ్ పీసెస్గా అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ నచ్చింది. ఫ్యామిలీ స్టార్ అనే ఒక టైటిల్కి జస్టిఫికేషన్ అయితే అనిపించలేదు. ఇది వచ్చి మా ఒక పర్సనల్ రివ్యూవర్ ఒపీనియన్ అనమాట. కానీ కొంతమందికి నచ్చుతుందేమో, మాకు అంత అనిపి. సో డైరెక్టర్ మాకు తెలిసి కొంచెం గీతా గోవిందం లాగా తీద్దాం అనుకున్నారేమో, కొంచెం కొంచెం అక్కడక్కడ మేడం రిక్వెస్ట్ అలాంటివి ఉన్నాయి. కానీ ఆ సినిమా లవ్ దాన్ని పెట్టే సీన్స్ ఉన్నాయి, అలా అందువల్ల అంత ఇంట్రెస్ట్. ఇందులో ఎందుకో హీరోయిజం పెరిగింది ఈ మధ్య, తినకని దాని కోసం మార్చాడు ఎందుకో ప్యాటర్న్ ట్రీట్మెంట్ కానీ, అసలు అనుకున్న కథని అసలు అలాగే తీసారా అనేది కూడా
కొంచెం నాకు అనిపిస్తుంది. హీరోయిజం ఎక్కువ అయింది అనుకుంటారు కొంచెం. మాకైతే యావరేజ్ గా అనిపించింది ఫ్రాంక్ ఒపీనియన్. కొందరికి నచ్చచ్చు, నో ఆఫెన్స్, వాళ్ళ కష్టం ఉంది, కానీ అందరికి అన్ని నచ్చవు కాబట్టి ఇట్స్ అవర్ క్లియర్ ఒపీనియన్, అవర్ రివ్యూ అంతే. కరెక్ట్. ఎస్, మ్యూజిక్ కూడా వచ్చి ఎక్కడ అంత ఇది అనిపించలేదు, పాటలు బాగున్నాయి. ఆల్రెడీ తెలుసు కదా మనకి బయట హిట్ అంతే, దానివల్ల సినిమాలో అది పెట్టడం వల్ల అదేం హైప్ అది ఏం అనిపించలే. ఆ కళ్యాణి వచ్చా వచ్చా కూడా లాస్ట్ లో వస్తుంది, సో అదైనా మధ్యలో అందరూ వెళ్ళిపోయారు కూడా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్, హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాం మేము కూడా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో కలుద్దాం. సైనింగ్.